ఐపీఎల్ పదిహేనవ సీజన్ రసవత్తరంగా మారుతోంది ప్రారంభ మ్యాచ్ల్లో ఓటమి పాలైన జట్లు రాను రాను పుంజుకుంటున్నాయి కొన్ని జట్లలో కొంతమంది ఆటగాళ్లు ఇంకా కుదురుకోని కారణంగా చెన్నై ముంబై వంటి చాంపియన్ జట్లు ఇంకా వెనుకబడే ఉన్నాయి టోర్నమెంట్ ప్రారంభమై పది రోజులు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి ఐపీఎల్ పదిహేనవ సీజన్ పాయింట్ల పట్టికలో ఆయా జట్ల స్థానాలు ఈ విధంగా ఉన్నాయి ఆడిన రెండు మ్యాచ్ల్లో ఘన విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మొట్టమొదటి స్థానంలో ఉంది సాధారణంగా రాజస్థాన్ ఎప్పుడు నాలుగు లేదా అంతకంటే దిగువ స్థానాల్లో ఉంటుంది అలాంటిది ఆ జట్టు మొదటి స్థానం ఉండడం గమనార్హం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అట్టడుగు స్థానంలో ఉంది ఈ స్థానం హైదరాబాద్కు పెద్ద కొత్త ఏమీ కాదు కోల్కతా నైట్ రైడర్స్ మూడు మ్యాచ్లు అడగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ జట్టు కూడా రెండేసి విజయాలు సాధించి మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి ఒక్కో విజయాన్ని నమోదు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఐదు ఆరు ఏడు స్థానంలో కొనసాగుతున్నాయి అయితే ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు నాలుగు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయాల ఖాతా ఇంకా తెరవలేదు దీంతో ముంబై ఎనిమిదవ స్థానంలోనూ చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిదవ స్థానంలోనూ ఉన్నాయి సాధారణంగా ఈ రెండు జట్లు ఎప్పుడూ టాప్ స్థానంలో ఉంటాయి ప్రస్తుతానికి ఐపీఎల్ టోర్నమెంట్ లో కేవలం పదకొండు మ్యాచ్లు మాత్రమే జరిగాయి టోర్నమెంట్ ముందుకు సాగే కొద్దీ ఈ స్థానంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి మరి చెన్నై ముంబై జట్లు ఇకనైనా పుంజుకుంటాయో లేదో చూడాలి టోర్నమెంట్ ముగిసే సమయానికి ఓడలు బళ్లౌతాయి బు ఓడలవుతాయి అట్టడుగు స్థానంలో ఉన్న జట్లు టైటిల్ సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి అదే ఐపీఎల్ లో ఉన్న అసలు మజా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి